Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అయ్యన్నకు దిమ్మ తిరిగే షాక్ రెడీ. భారీ సన్స్ట్రోక్ తప్పేటట్లు లేదుగా. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అంటే ఫైర్ బ్రాండ్ అని ఎవరైనా చెబుతారు. ఆయన నోరు చాలా పెద్దది. ఆయన నోరు తెరిచారా ఎక్కడ లేని విమర్శలు అలా గటగటా వచ్చేస్తాయి. ఆయనది దాదాపుగా 4 దశాబ్దాల రాజకీయం. ఇక అయ్యన్న పాత్రుడు వారసుడిగా కొన్నాళ్ల క్రితం రంగప్రవేశం చేసిన పెద్ద కొడుకు చింతకాయల విజయ పాత్రుడు ఇప్పుడు వైసీపీకి టార్గెట్ కావడం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయ పాత్రుడు అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకుని వారిని బినామీలుగా చేసి అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు అని జిల్లా మైనింగ్ శాఖ అధికారులు తాజాగా గుట్టు తేల్చారు. విజయ పాత్రుడిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ మధ్యనే చంద్రబాబు నియమించారు. దాంతో ఆయన నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అని అప్పుడే ప్రచారం అయిపోయింది. దాంతో జూనియర్ అయ్యన్న పాత్రుడిదే జిల్లా రాజకీయమని టీడీపీలో అంతా ఆనందిస్తున్న వేళ అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో ఆయన చిక్కుకోవడం ఇబ్బందికరమే. తూర్పుగోదావరికి చెందిన ఇద్దరు గిరిజనుల పేరు మీద విశాఖ జిల్లాలో మైనింగ్ లీజులను తీసుకుని విజయ్ తానే వాటిని నిర్వహిస్తున్నారు అని మైనింగ్ అధికారులు ఆధారాలు సేకరించారట. ఇక విజయ్కి బినామీలు అని చెబుతున్న ఆ ఇద్దరు గిరిజనులకు అక్రమ మైనింగ్ చేసినందుకు గాను 17 కోట్ల రూపాయల భారీ జరిమానా కూడా విధించారు. కొడుకు రాజకీయంగా ఎదుగుతున్నాడు అని అయ్యన్న పాత్రుడు సంబరపడినంతసేపు లేదు. మరి విశాఖ జిల్లాలో అక్రమాల మూలాలను ఎక్కడ జరిగినా తవ్వి తీసి మరి వైసీపీ సర్కార్ ఒక్కొక్కటిగా బయట పెడుతోంది. ఇందులో భాగంగానే 2016లో అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉండగా విజయ్ ఇలా బినామీల పేరిట అక్రమ మైనింగ్ వ్యవహారాలకు తెరలేపారని అంటున్నారు. మరి కట్టుకునేందుకు బట్ట తినడానికి తిండి కూడా లేని ఆ గిరిజనులు 17 కోట్ల జరిమానా ఎలా కట్టగలరు? అసలు మైనింగ్ అన్న మాటకు కూడా వారికి అర్థాలు తెలియవు. దాంతో తెర వెనక ఉన్న పెద్దల గుట్టు రట్టు చేసే పనిలో మైనింగ్ అధికారులు బిజీగా ఉన్నారట. అదే జరిగితే అయ్యన్న పాత్రుడుకు భారీ దెబ్బేనని అంటున్నారు.